స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చిన్న కోడలు 6వ భాగం. ఆదిత్య ధరణి ఇంటికెళ్లేసరికి, ఇంట్లో తల్లి కనిపించకపోయేసరికి ఆదిత్య, అమ్మెక్కడికెళ్ళింది ధరణి? కనిపించటం లేదు. మీ పెద్దనే దగ్గరికి వెళ్ళిందండి అని జరిగిన విషయం చెప్తుంది ధరణి. నన్ను క్షమించండి, అత్తయ్యగారు అలా మాట్లాడేసరికి కోపంలో ఒక మాట అన్నాను. పర్వాలేదులే ధరణి అని చెప్పి అక్కడే సోఫాలో బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఏమైందండి, ఎందుకు అంత బాధపడుతున్నారు? జరిగిన విషయం తలుచుకుంటుంటే బాధేస్తుంది ధరణి. ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినా మా ఆఫీస్ వాళ్ళు నా నిజాయితీని నమ్మలేదు. తోడబుట్టిన వాళ్ళు కనీసం చూడటానికి కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. కన్న తల్లి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కానీ కట్టుకున్న భార్య మాత్రం అడ్డుగోడలా నిలబడి తన భర్తని కాపాడుకుంది. మీ స్థానంలో ఒకవేళ నేనుండుంటే మీరింతకంటే ఎక్కువే చేసేవాళ్ళండి. మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా కలలో కూడా మీరు లంచం తీసుకోరు. థ్యాంక్స్ తరణి, నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. కాదండి, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరికి గల ప్రేమని చెప్పుకుంటారు. మరోపక్క సూట్ కేసుతో ఇంటికొచ్చిన అత్తగారిని చూసి మాలిని ఆశ్చర్యపోతుంది. ఇదేమిటత్తయ్యగారు, సరాసరి పెట్టే బేడతో ఇలా వచ్చేశారు? ఈరోజు నుంచి నీ దగ్గరే ఉంటానమ్మా పెద్ద కోడల. ఆ ధరణి ఉన్న ఇంట్లో నేనుండను. ఏమైందమ్మా? దానితో గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేశానరా. గొడవ పడ్డావా? ఎందుకు? అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఉమాదేవి. ఏదో కోపంలో అనుంటుందిలే అత్తయ్య గారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ పట్టించుకొని ఇలా ఇల్లొదులొచ్చేస్తే మీ చిన్నబ్బాయి ఏమైపోతాడు? నీది ఎంత పెద్ద మనసమ్మా కోడల. అది నీ గురించి ఒక్క క్షణం ఆలోచించకపోయినా నువ్వు మాత్రం దాన్ని వెనకేసుకొస్తున్నావు. ఎంత కాదనుకున్నా తను నా తోటి కోడలు కదా అత్తయ్య, ప్రాణం ఊరుకుంటుందా? ఏదో చిన్నపిల్ల, తనేమన్నా నేను పట్టించుకోను. పైగా ఇంటికి పెద్ద కోడల్ని, అన్నీ తెలిసిందాన్ని నేను సర్దుకోపోతే ఎలా చెప్పండి అంటూ ప్రేమ నటిస్తుంది మాలిని. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఇక నేను నీ దగ్గరే ఉంటాను. మళ్లీ వెళ్తే దానికి నేను చులకనైపోతాను అని పెట్టె తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఇదేంటండి, మీ అమ్మ ఇలా దాపరించింది నా ప్రాణానికి? కొద్ది రోజులు ఓపిక బట్టవే, ఏదో ఒక దారి ఆలోచిస్తాను. ఏదో ఉన్న కాస్త పొలం ఇల్లు మా అమ్మ పేరు మీదే ఉన్నాయి. మనం ఇప్పుడు మా అమ్మని కాదన్నావంటే ఆ కోపంలో ఆస్తి మొత్తం చిన్నవాళ్ళిద్దరికి రాసేస్తుంది. మనకెంత ఆస్తున్నా వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి? అప్పటి వరకు మీ అమ్మగారికి వండి పెట్టలేక చాకిరీ చేయలేక నేను చావాలి. ఆ ఉపాయం మీద త్వరగా ఆలోచించండి. మరోపక్క రాగిని, ఏవండోయ్, మీకు ఈ విషయం తెలుసా? పోలీసులు మీ తమ్ముణ్ణి విడిచిపెట్టారట. అవును, తెలిసిందిలే. మీ మరదలే ఎంతో కష్టపడి మొగుడిని విడిపించుకుందంట కదా. అవునవును, ఆ ఎంఆర్ఓ కాళ్ళ మీద పడి ఏడుపు సెంటిమెంట్తో విడిపించుకుందిలే. అవునా? అమ్మో, అది మామూలు తెలివైంది కాదు. ఇదిగో వాడు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి అలా మూకం చూపించొద్దాం, నలుగురిలో మనకి మాట రాకుండా ఉంటుంది. ఇప్పుడే ఎందుకండి, కొద్ది రోజులు పోతే దానికి డెలివరీ అవుతుంది. ఒకేసారి అప్పుడెళ్ళి చూసొద్దాంలేండి. ఇప్పుడు వెళ్తే వాళ్ళున్న పరిస్థితికి డబ్బులు అడుగుతారు. అది నిజమే. అలాగే ఇక ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిన ధరణి, వెళ్ళొస్తానండి. ఎక్కడికి ధరణి? ఆఫీస్ కండి, ఎవరో ఒకరు పని చేయకపోతే ఇల్లు గడవదు కదా. వద్దు ధరణి, అసలే నిండు నెలల గర్భవతివి నువ్వు. ఇప్పుడు నువ్వు పని చేయకూడదు, లోపలున్న బేబీకి ఇబ్బంది అవుతుంది. నేను ఊర్లో ఏదో ఒక పనికి వెళ్తానులే. జాగ్రత్తలు పాటిస్తూ చేస్తానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరం పనిచేస్తేనే మనకి ఆర్థికంగా ఇబ్బంది తప్పుతుంది. పైగా డెలివరీ వరకు నా పని నేను చేసుకుంటే నాకు కూడా కాస్త ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఈ విషయంలో మీరేం బాధపడకండి ధరణి. నాకైతే నిన్నీ స్థితిలో జాబ్కి పంపించడం ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త, నేను కూడా ఏదైనా పని దొరుకుతుందేమో బయటికెళ్ళి చూసుకుని వస్తాను అని ఇద్దరూ ఒకేసారి బయలుదేరి బయటకు వెళ్ళిపోతారు. అత్తయ్యగారు, మీరెండో కొడలు మిమ్మల్ని చూడాలంటుందట, కొద్ది రోజులు అక్కడికి వెళ్ళకూడదు. అలాగా? అవునత్తయ్యగారు. రాగిని నాకు ఫోన్ చేసి, అదేమిటక్క, అత్తయ్యగారికి సేవ చేసుకునే అదృష్టం నువ్వొక్కదానివే తీసుకుంటే ఎలా? ఆ అదృష్టం నాకు కావాలి. అత్తయ్యగారిని నా దగ్గరికి పంపించని
బ్రతిమలాడింది అత్తయ్యగారు అని కల్పించి అత్తగారికి చెప్తుంది. అవునమ్మా, మీ ఇద్దరికి నేనంటే ఎంత గౌరవమో, ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి విక్రమ్ ఇంటికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఏమిటమ్మా కోడలా, నా పైన బెంగ పెట్టుకున్నావట, అందుకే విషయం తెలవగానే వెంటనే బయలుదేరొచ్చేశాను. అలా అని ఎవరు చెప్పారు అత్తయ్య మీకు? ఎవరేమిటి, మీ అక్కే చెప్పింది. అక్కో, తెలివిగా అత్తయ్యగారిని నా దగ్గరకు పంపించి ఈవిడ గోల నువ్వు తప్పించుకుంటావా? చెప్తాను ఈ సంగతి. అవకాశం చూసి మంచి మాటలతో ఆస్తి మొత్తం అత్తయ్య దగ్గర నుండి మా పేరు మీద రాయించుకుని మళ్లీ అత్తయ్యని నీ దగ్గరికే పంపిస్తాను అని రాగిని తన మనసులో అనుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాన్రా. చిన్నోడు గురించి ఏదైనా తెలిసిందా? మహాతల్లిని చేసుకున్నాక వాడి జీవితమే నాశనమైపోయింది. నువ్వేమి బాధపడకమ్మా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో వాణ్ణి జైలు నుంచి విడిపించానులే. మంచి పని చేశావురా, ఇప్పుడు నా ప్రాణం కాస్త కుదుటపడింది. తప్పుతుందా అత్తయ్యగారు? ఎంతైనా ఆయనకి తోడబుట్టిన తమ్ముడు కదా, ప్రాణం ఊరుకుంటుందా అంటూ చేయని సహాయానికి వాళ్ళిద్దరూ ఉమాదేవి దగ్గర గొప్పలిపోతారు. మరోపక్క ఆఫీస్కి వెళ్లిన ధరణిని చూసి సునంద, నీ ధైర్యానికి నేను నిజంగా మెచ్చుకుంటున్నాను ధరణి. నీ భర్తని కాపాడుకోవటం కోసం ఎంఆర్ఓ గారిని ఒప్పించావు, వెరీ గుడ్. కష్టం వచ్చిందని ఏడుస్తూ అక్కడే ఉండిపోకూడదు, దాన్ని దాటుకుని ముందుకెళ్ళాలి. ఇందులో నా గొప్పతనం ఏముంది మేడం? ఎంఆర్ఓ గారు మంచివారు, అందుకే ఒక ఆడపిల్ల కష్టాన్ని చూసి చలించిపోయి ఒప్పుకున్నారు. కానీ ప్రయత్నలేందే, ఫలితం ఉండదు కదా. ఆ విషయంలో నిన్ను మెచ్చుకోవాల్సిందే. నువ్వెక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, అలా సీట్లో కూర్చో, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ సంధ్య, మీ అందరూ కష్టకాలంలో నాకు సపోర్టుగా ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా నా భర్తని కాపాడుకోగలిగాను. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది. రాగిని అత్తగారికి ఎన్ని మాయమాటలు చెప్పి ఆస్తి మొత్తం వాళ్ల పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నించినా పని జరగకపోవటంతో ఒకరోజు ఉదయ్ విక్రమ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఉమాదేవితో ఆస్తి మొత్తం చెరిసగం రాయించుకోవాలని ప్లాన్ చేస్తారు. అనుకున్న విధంగానే విక్రమ్, రాగిని, ఉమాదేవి ఉదయ్ వాళ్ల ఇంటికొస్తారు. అందరూ హాల్లో కూర్చుని కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత, అమ్మా నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. నా దగ్గర మొహమాటం దేనికిరా పెద్దోడా, అడుగు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, వాళ్ల చదువులకి వాటికి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మేము ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, అందుకే నీ పేరు మీదున్న ఆస్తి విక్రమ్కి నాకు రాసిచ్చేస్తే మాకు ముందుకెళ్లటానికి బావుంటుందని అనుకుంటున్నాను. ఎలాగో ఈ ఆస్తుల గురించి ఆదిత్య పట్టించుకోడు, పైగా నీ మాట వినని వాడికి నువ్వెలాగో ఆస్తి ఇవ్వాలనుకోగదా అని ఉదయ్ అంటాడు. అవునమ్మా, నువ్వు అలా చేస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. ఆస్తి లేకపోతే నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోవద్దు. కొన్ని రోజులు అన్నయ్య దగ్గర, కొన్ని రోజులు నా దగ్గర, నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు. ఆ మాటలకి ఉమాదేవి ఆలోచనలో పడుతుంది. తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. చూడండి ఉదయ్, విక్రమ్, మీరు నన్ను మహారాణిలా చూసుకుంటారని నాకు తెలుసు. ఎప్పటికైనా ఈ ఆస్తి మీకు కాకపోతే ఇంకెవరికిస్తాను చెప్పండి. అదేదో మీ అవసరాలకి ముందే ఇవ్వమంటున్నారు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉమాదేవి అలా అనగానే అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. కోడళ్ళిద్దరూ మనసులో, ఆస్తి మా పేరు మీదకి రాగానే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటుంటే నాకే నవ్వొస్తుంది అత్తయ్య. పిచ్చత్తయ్య, మా ప్రేమంతా నిజమని నమ్ముతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అత్తయ్య. ఈలోగా ఉమాదేవి ఇలా అంటుంది. చూడండి ఉదయ్, విక్రమ్, ఎంత కాదనుకున్నా ఆదిత్య కూడా నా కన్న కొడుకే, మీకు తమ్ముడే. వాడిపైన నాకు కోపం ఉండొచ్చు, అంత మాత్రాన వాడికి ఇవ్వాల్సిన వాట ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే ఊర్లో ఉన్న కాస్త పొలం మీ ఇద్దరూ చెరు సగం తీసుకోండి. ఉన్న ఇల్లు మాత్రం ఈరోజు కాకపోయినా అది చిన్నోడి పేరు మీదనే రాస్తాను. సొంతిల్లుంటే సంపాదన తక్కువైనా ఏదోలా బ్రతుకుతాడు అని ఉమాదేవి అనగానే అందరి ముఖాలు మాడిపోతాయి. వాడికి నిలువనీడ లేకుండా చేద్దామనుకున్నాను, కానీ అమ్మ ఎప్పటికైనా ఇల్లు వాడికి రాసిస్తానంటుంది. అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా విందు. అందుకే వచ్చిన కాడికి ఆస్తి రాయించుకుని పక్కకి దప్పుకుంటే మంచిది. ఇక చేసేదేమీ లేక అన్నదమ్ములిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. సరే అమ్మా, నీ ఇష్టం,
రేపే మనం ఆ సంతకాల పని అది పూర్తి చేసుకుందా అని చెప్పి మరుసటి రోజు పొలం కాస్తా ఇద్దరి పేరు మీద రాయించేసుకుంటారు. మరికొద్ది రోజులకే ధరణికి డెలివరీ అవుతుంది. పండంటి పాప పుడుతుంది. విషయం తెలుసుకుని ఉదయ్, మాలిని, విక్రమ్, రాగిణి, ఉమాదేవి ధరణిని చూడ్డానికి ఇంటికి వస్తారు. అతి తక్కువ ఖరీదులో ధరణికి 2 చీరలు, పాపకి 2 గౌన్లు తీసుకుని వచ్చి ధరణికి పెడతారు. ఏంటి ధరణి, చీరల వైపు అలా చూస్తున్నావు? బహుశా నచ్చలేదేమో నక్క, అయినా తన స్థాయికి తగ్గ చీరలే కదా తెచ్చిపెట్టాం. ఏదో చాలీ చాలని జీతానికి పనిచేసేవాడి భార్య ఇంతకంటే గొప్ప చీరలు కట్టుకుంటుందా ఏమిటి? మనలాంటి ఖరీదైన చీరలు కట్టుకునే స్థాయి కాదు కదా తంది అని హేళనగా మాట్లాడతారు. ఒరే ఆదిత్య, అలా చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతికే కంటే అవన్నీ వెళ్లడం మానేసి అన్నయ్యలు చెప్పినట్టు విను. 1 రూపాయి సంపాదించుకునే దారి ఏదైనా నీకు చూపిస్తారు. కష్టపడి పనిచేసుకోవడంలో తప్పే ఉందమ్మా, నా కష్టంతో నా భార్యని నేను బాగానే చూసుకుంటున్నానులే. నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావననుకోడానికి. చింత చచ్చినా పులుపు చావకపోవటం అంటే ఇదే. ఉద్యోగం ఊడిపోయినా ఇంకా బుద్ధి రాలేదు. నేను నీలా కాదులేరా, నువ్వు నాకు సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తానులే. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడుగు. ఇదిగో 1,000 రూపాయలు ఉంచుకో, ఖర్చులకి పనికొస్తాయి. ఇదిగోరా 1,000 రూపాయలు కూడా తీసుకో. మీరు ప్రేమతో ఇస్తే రూపాయైనా తీసుకునేవానన్నయ్యా, కానీ నన్ను నా స్థాయిని ఎగతాళి చేసిస్తున్నారు కదా. ఆ డబ్బు నాకొద్దు, నేనింకా అంతకు దిగజారలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మీ దగ్గర మాత్రం చేయి చాచనులే అన్నయ్యలు, భయపడకండి. వచ్చిన పని అయిపోయింది కదా, పదండేకెళ్దాం. అత్తయ్యగారు మీరెక్కడికి? మీరు అక్క దగ్గరికి వెళ్ళండి, నా వల్ల కాదు, నీ దగ్గరే ఉంచుకో. ఆవిడికి చాకరీ చేయడం, వండి పెట్టడానికి నా ఇల్లే వెన సత్రమా ఏంటి? నాది అదే మాట, నా ఇల్లు మాత్రం సత్రమా ఏమిటి? అదేమిటమ్మా కొత్తగా ఇట్టా మాట్లాడుతున్నారు? కొత్తగా కాదు, అసలు మా మనసులో ఉన్నదే ఇదే. మీరే తెలుసుకుంటారని ఎన్నాళ్ళు ఎదురు చూసాం, మీరెక్కడ అర్థం చేసుకుంటారు? ఓరే చూడండ్రా, మీ భార్యలు ఎలా మాట్లాడుతున్నారో. మమ్మల్ని అడక్కమ్మా, వాళ్ళకి నచ్చి తెచ్చుకుంటే మా ఇళ్ళకు రా, లేకపోతే లేదు. చూడమ్మా, ఇంకా ఎలాగో ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా, నీ చిన్న కోడలతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే వాళ్ళని బయటకెళ్ళి బ్రతకమను, లేదా వాడి వాటా కింద ఈ ఇల్లు వాడికే ఇద్దామనుకుంటే నువ్వే ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపో. అక్కడ అందరూ నీ వయసు వాళ్ళుంటారు కాబట్టి నీకు కాలక్షేపం అవుతుంది. అవునమ్మా, విక్రమ్ చెప్పింది బాగానే ఉంది. ఉన్న పొలం మా ఇద్దరికి ఎలాగో రాసిచ్చేశావు కాబట్టి ఇంటితో మాకే సంబంధం లేదు. అందుకే తమ్ముడు చెప్పినట్టు ఆశ్రమంలో జాయిన్ అయితే ఏదో కొడుకులుగా మాకు దప్పదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాం. ఒరే మీరసలు కొడుకులేనా? మీ పెళ్ళాల మాటలేని కన్న తల్లిని వదిలేస్తారా? కొడుకులం కాబట్టే కనీసం ఇన్నాళ్ళైనా మా పెళ్ళాలను ఒప్పించి ఇంట్లో పెట్టుకున్నాం, లేదంటే ఎప్పుడో వాళ్ళు నిన్ను ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ మాటలన్నీ వింటున్న ధరణి, ఇక ఆపండి బావగారు మీ సలహాలు. వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మ అత్తయ్యగారికి పట్టలేదు. ఆమె చిన్న కొడుకు, చిన్న కోడలు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆవిడకిష్టమైతే మా దగ్గరే ఉంటుంది. అత్తయ్యగారు మీకు మాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే మేమింట్లో నుండి బయటకు వెళ్ళిపోతాం. ఈ ఆస్తులు అంతస్తులు మాకేమొద్దు, మీరు ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండండి. మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత, మీకు ఏం కావాలన్నా అన్నీ మేం చూసుకుంటాం అత్తయ్యగారు. చూడండి అన్నయ్యలు, అమ్మా మీకు భారం కావచ్చేమో కానీ నాకు కాదు. మరీ మంచిది, ఇంకా ఎందుకు దిష్టి బొమ్మలయ్యి ఎక్కడ నిలబడ్డారు, పదండి పోదాం అని ఉమాదేవిని అక్కడే వదిలేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఉమాదేవి ఎంతో గొప్పవాళ్లుగా ఊహించుకున్న ఆ 2 కొడుకులు, 2 కోడళ్ల అసలు మనస్తత్వాలేంటో అర్థమైన తర్వాత, నన్ను క్షమించమ్మా ధరణి, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను అనరాని మాటలు అన్నాను, అన్నిటికీ డబ్బే ప్రధానమనుకున్నాను. ఓరే ఆదిత్య, నువ్వు కూడా నన్ను క్షమించరా? మంచి చెడు చెప్పాల్సిన నేనే నిన్ను తప్పుడు మార్గంలో నడవమని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది, నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మీదే, మీతో పాటే నేను ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. పెద్దవాళ్ళు మిమ్మల్ని మేము క్షమించడం ఏమిటత్తయ్యగారు? కుటుంబం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం, పట్టించుకుంటూ పోతే ఎలా? నాకు మీపైన ఎటువంటి కోపమూ లేదు. డబ్బున్నవాళ్ల కొంపలు విశాలంగా ఉంటాయి గాని వాళ్ల మనసులు మాత్రం ఇరుగ్గా ఉంటాయి. పేదవాళ్ల ఇల్లు ఇరుగ్గా ఉండొచ్చేమో కానీ
వాళ్ళ మనసులు మాత్రం విశాలంగా ఉంటాయని నువ్వు నిరూపించావమ్మా అంటూ మనవరాల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దాడుతుంది. ఇక అత్తాకోడలిద్దరూ కలిసిపోవటం చూసి ఆదిత్య ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో తన రూంలో పనిచేసుకుంటూ కిటికీలోనించి ఉదయ్ని చూస్తాడు. ఇతను ఆదిత్య వాళ్ళ అన్నయ్య కదా, మా ఆఫీస్ స్టాఫ్తో మాట్లాడుతున్నాడేంటి, పైగా ఏదో డబ్బు కూడా ఇస్తున్నాడు అని అనుకుంటాడు ఎంఆర్ఓ. కొద్దిసేపటికి ఉదయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి ఎంఆర్ఓ వస్తాడు. మిస్టర్ అశోక్, అతను ఎందుకొచ్చాడు ఇక్కడికి? ఎవరు సార్? ఆదిత్య వాళ్ళ అన్నయ్య. అతను ఆదిత్య వాళ్ళ అన్నయ్య? ఆ విషయం నాకు తెలియదు సార్, అతను ఇప్పుడే మొదటిసారి చూడ్డాం. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే మామూలుగా చెప్పాను సార్, అంతే. నాటకాలాడకో, అతను నీకు డబ్బు ఇవ్వటం నేను చూశాను, మర్యాదగా నిజం చెప్పు. అశోక్ భయంతో వణికిపోతాడు. తడబడుతూ, అది సార్, అసలేమైందంటే. చెప్తావా లేకపోతే పోలీసులకు పట్టించి వాళ్ల స్టైల్లో నీ చేత నిజం కక్కించమంటావా? వద్దు సార్, చెప్తాను. ఆదిత్యకి ఏ పాపం తెలియదు సార్, అతను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. ఆఫీస్లో అందరికంటే ఆదిత్యనే మీరు ఎక్కువ గౌరవించటం, అతనితోనే బాగుండటం ఆఫీస్లో కొంతమందికి నచ్చలేదు. అందుకని అందరం కలిసి నాటకం ఆడి ఆదిత్యపై ఆ నేరం వేశాం. మరి వాళ్ళన్నయ్య నీకు డబ్బెందుకు ఇచ్చాడు? ఆదిత్య అంటే వాళ్ళ అన్నకు పడదు సార్, అతనే డబ్బిచ్చి మరీ మమ్మల్ని ఇలా చేయమని ప్రోత్సహించాడు. రాస్కెల్స్, ఎస్ఐ గారికి చెప్పి మీ అంతు తెలుస్తాను. సార్, బుద్ధి గట్టి తినిలా చేశాను సార, పెళ్ళాం బిడ్డలున్నవాళ్ళు, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. మీ వల్ల ఏ తప్పు ఎరుగని ఒక మంచివాణ్ణి, అమాయకుణ్ణి నానా మాటలు అన్నాను. రాస్కెల్స్, ఇంకోసారి ఇలా చేశారంటే మీ అందరినీ జైల్లో వేయించి మక్కలు విరగదీస్తాను, జాగ్రత్త. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.